కనుమనాడు పశువులకు పని చెప్పరు. కాబట్టి కనుమనాడు బయలుదేరకూడదు, కనుమనాడు కాకేనా కదలదు. ఏమిటట బయలుదేరితే ఎందుకు వచ్చిందో గమనించండి. ఒక ఆచారం ఎందుకు వచ్చిందో గమనిస్తే హేతుబద్ధంగా చక్కగా దాన్ని పాటిస్తాం, యువతరానికి చెబుతాం. కేవలం దాన్ని నమ్మకం చేసేస్తే వాళ్ళు ఎలా వింటారు? కనుమనాడు బయలుదేరద్దని ఎందుకు వచ్చింది? విడితే సంక్రాంతి నాడు వెళ్ళిపోండి, లేదా ముక్కనం వరకు ఉండండి, ఎందుకు వచ్చింది? కనుమనాడు ప్రయాణ సాధనాలు ఉండవు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ప్రయాణ సాధనం విమానాల, కారుల, రైళ్ల ఏమున్నాయండి? సైకిల్ కూడా లేని రోజులు. ఊరు మొత్తం మీద రెండు సైకిళ్ళు ఉండేవి. కాలేజీకి అంటే కుర్రాళ్ళకి సైకిల్ ఉండేది, వేరే ఎవరికి ఉండేది కాదు. ఇప్పుడు పొలం వెళ్ళి గడ్డి మోపు కూడా ఏమిటి, బండి మీద, బండి మీద పెట్టుకొస్తాడు. అపాచీ బండి మీద గడ్డి మోపు వేసుకొస్తాడు. ఏం చెబుతాం? బండి పాడైపోతుంది, గడ్డి గది సాధనం కాదు. ఎవరు చెబుతారు ఈ జాతికి? జీన్స్ ప్యాంట్ వేసుకు పొలం పెడతాడు. పొలం వెళ్ళే వేషం వేరు. మనం మనసులో ఒకటి పెట్టి ఇలా ఉంటే తప్ప మనం ఎవరికీ నచ్చం. అమ్మాయిలకి నచ్చాలంటే జీన్స్, అమ్మాయిలు అందరూ అలా అనట్లేదు, అజ్ఞానంలో ఉన్నారు. మేము శుభ్రంగా పంచులు కట్టుకుని కండువాలు వేసుకున్న అమ్మాయిలకి మేము నచ్చుతున్నాం. ఈ అజ్ఞానం వద్దండి. వ్యవసాయదారుడికి పొలం పనులు పొలం పని వేషం ఉండాలి, కార్యాలయంలో కార్యాలయం వేషం ఉండాలి, ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండాలి. శుభ్రంగా లుంగి కట్టుకుని జబల పని వేసి కూర్చో, గొడవలేదు. ఇంట్లో ఈ ధగధగలు దేనికి, భగభగలకి? అంటే ఎక్కడికక్కడ వేళవి మారిపోయాయి. కానీ పూర్వం అన్ని ప్రయాణ సాధనాలు అంటే బళ్ళే ఏమిటి, రెండెడ్ల బండి, ఒంటెద్దు బండి, గుర్రపు బండి, ఇంకేమున్నాయండి? ఇవన్నీ పశువులు. ఈ పశువులకు మీరు కనుమనాడు పూజ చేస్తూ కనుమనాడు పని చెబితే మన గౌరవంగా సెలవిచ్చిన రోజుని మనం పని చెప్పకూడదు కదా. వాటికి పని చెప్పకూడదు అంటే ఎవరూ కదలకూడదు. కదలాలంటే రెండేళ్ల బండి ఉండాలి, ఏ ఊరు నుంచి, లేదా ఒంటెద్దు బండి ఉండాలి, లేదా గుర్ర బండి ఉండాలి. అంచేది వాటికి పని చెప్పకండి. వాటికి పని చెప్పకూడదు కాబట్టి కదలదు, కానీ కనుమనాడు కదా, ఎందుకంటే అందులో అపశకునం ఏం లేదు. ఇది శాస్త్రీయమైన విశ్లేషణ.